ఇక ముందు కూడా అదే గొర్రెల్లా ఉండే పరిస్థితి కూడా లేదు. బాధ తప్పించి మిమ్మల్ని ఏదో అనాలని కానీ లేకపోతే మిమ్మల్ని దూషించాలని కాదు, మాకు అలాంటివి లేవు. మాకు చక్కగా పాలించాలి. గోపాలకృష్ణ, ప్రజా రైతు సంక్షేమ సంఘంలో నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈ పంచగ్రామాల భూ సమస్య ఏదైతే ఉందో గత 22 ఏళ్ళుగా మేము ఇబ్బందులు పడుతున్న సంగతి మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు, ఈ ఏరియా పత్రిక వీళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలుసు. 2014లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినట్టుగా, ఏమని హామీ ఇచ్చారు, పంచగ్రామాల భూ సమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము తపతపాలుగా మేము ఈ రకమైన పోరాటాలు చేస్తూ వాళ్ళకి జ్ఞప్తికి తెస్తున్నాం, మా సమస్యను తీర్చండి, మేము మీకు రుణపడి ఉంటామనే మేము ఎప్పుడో చెప్తున్నాం. కానీ ఈ 4.5 సంవత్సరాల నుంచి ఇలాగే గడిపేస్తూ ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా 5 నెలలు ఉందనగా ఇప్పుడు దీని మీద ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఇంత అడావుడు చేస్తున్నారు. నిజంగా అడావుడు చేస్తున్నారా డ్రామా అనేది అయితే మాకు తెలియదు, కానీ ప్రజల దృష్టిలో ఏముంటుందంటే 100 రోజులు అన్నది 4.5 సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రతి వాళ్ళు నార్మల్గా ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవాడైనా ఏమనుకుంటాడు, ఇది డ్రామాగానే అనుకుంటాడు. దయచేసి అందుకని రాజకీయ నాయకులు మీరు ఇది డ్రామాగా కాకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపునే పంచగ్రామాల సమస్యను మీరు పరిష్కరించండి. ఎవరైతే మా సమస్యను పరిష్కరించి మా ఈ కష్టాన్ని తీర్చేస్తారో వాళ్ళకే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. దయచేసి ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది. బండారు సత్యనారాయణ మూర్తి గారి దగ్గరికి వెళ్ళాం చాలా సార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాం, గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాం.